देवटीवी ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి నమస్కారం। కుంభరాశి వారికి ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 లోపు ఈ వారంలో దూసుకు వస్తున్న గండం మరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం। పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాలలోకి వెళ్తే కుంభరాశి వారికి ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 లోపు ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం। కుంభరాశి వారు ఈ వారం బద్ధకంగా మరియు గర్వం నుండి దూరంగా ఉండాలి। ఏదైనా పనిని రేపటికి వాయిదా వేసే అలవాటు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది। కాబట్టి మీ పనుల్ని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి। అదే సమయంలో ఇది ఇల్లు లేదా పని ప్రదేశమైన ప్రజల్ని కలిసి ఉంచండి। భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారాన్ని ఇతర చేతుల్లోకి వదిలివేయడం మానుకోవాలి। వారం ద్వితీయార్ధంలో కుంభరాశి వారికి అకస్మాత్తుగా పెద్ద బాధ్యతలు అందుతాయి। దీనికోసం వారికి అదనపు శ్రమ మరియు కృషి అవసరం। పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారం చివర్లో కొన్ని శుభవార్తల్ని అందుకుంటారు। వారం రెండో భాగంలో మీ ఆరోగ్యం మరియు సంబంధం రెండింటిని జాగృతగా చూసుకోండి। ఈ సమయంలో మీ ఇంటిలోని సీనియర్ సభ్యుల సలహాలు మరియు భావాల్ని విస్మరించకుండా ఉండండి। వివాదానికి బదులుగా సంభాషణ ద్వారా ప్రేమ సంబంధంలో తలెత్తే అపార్థాన్ని తొలగించండి। మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి మీ జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చించండి। అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది, ఉద్యోగం ఉన్న వారికి అభివృద్ధి లభిస్తుంది, ఆదాయం కూడా పెరుగుతుంది, అయితే ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి। అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఉపాధి అభివృద్ధి మార్గంలో ఉంటుంది। ఇంకా కావాల్సిన కృషి పట్టుదల ఈ వారంలో లభిస్తుంది। అలాగే రుణాలు కావాలనుకునే వారికి కూడా ఈ వారంలో రుణాలు లభిస్తాయి। ఇంకా కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతుంది, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభించే సమాజంలో కాలర్ ఎగరవేస్తారు। అలాగే ధనం చేతి నిండా ఉంటుంది, ఇంకా ఆదాయ మార్గాలు పెరుగుతాయి। అలాగే గ్రహాల యొక్క సంచార ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ వారంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। అయితే మీకు కొన్ని విషయంలో అప్ అండ్ డౌన్స్గా ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు। అలాగే ఈ కుంభరాశి వారు ఈ వారంలో రకరకాల మార్గాల ద్వారా కొన్ని మంచి ఫలితాలని పొందుతారు। ఇంకా కుంభరాశి వారికి చెందిన వారు చేపట్టబోతున్న కొన్ని పనులందు సంకోచిస్తారు। అయితే మీరు కొత్త పనులని ప్రారంభించే ముందు ధైర్యంగా అవసరానికి తగిన విధంగా ఆలోచించి ప్రారంభిస్తే లాభాలని పొందుతారు। ఇంకా ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అన్యోన్యమైన మంచి క్షణాలని కలిపి గడుపుతారు ఈ వారంలో। అలాగే ఈ కుంభరాశి వారు ఈ వారంలో ప్రేమపరంగా చూస్తే ప్రేమికులు చాలా కాలం తర్వాత కలుసుకుంటారు, మరపురాని సమయాన్ని మధురమైన సమయాన్ని చూస్తారు। మంచి ఫలితాల కోసం కుంభరాశి వారు ఈ వారంలో శివుణ్ణి పూజించండి మరియు ప్రతిరోజు శివ చాలీసా పఠించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు।